ఏ ఐటోల్స్ నేర్చుకుని ప్యాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా పూర్తి వివరాలకు సంప్రదించండి నమస్కారం రచిత గారు నమస్తే సిరి లవ్ మ్యారేజ్ అయినా లేదు అంటే అరేంజ్ మ్యారేజ్ అయినా అమ్మాయి అబ్బాయి పెళ్లి చేసుకుంటున్నారంటే మినిమమ్ టు మినిమం ఏజ్ డిఫరెన్స్ ఉండాలి అని చెప్తూ ఉంటారు ప్రీవియస్లో పాతకాలంలో అయితే మినిమమ్ ఫోర్ ఇయర్స్ అయితే ఏజ్ డిఫరెన్స్ ఉండేది కానీ ఇప్పుడు కాస్త ఆ ఏజ్ డిఫరెన్స్ లేకపోవడం ఉన్న ఒక వన్ ఇయర్ డిఫరెన్స్ మనం చూస్తూ ఉన్నాం అసలు ఈ ఏజ్ డిఫరెన్స్ కప్పుల్లో ఉండడం వల్ల కలిగే బెనిఫిట్స్ ఏంటి ఏజ్ డిఫరెన్స్ అనేది మీరు పాతకాలంలో మీరు త్రీ ఫోర్ ఫైవ్ అన్నారు కానీ లేదు టెన్ ఇయర్స్ లెవెన్ ఇయర్స్ పాతకాలంలో మిక్ తెలుసు అనుకుంటాం ముప్పై ఏళ్ళ ముసలానికి మూడేళ్ళ పిల్లలు కట్టారు అనే ఒక నానుడి కూడా ఉండేది అట్లా కాకుండా అట్లీస్ట్ రాను 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 ఏజ్ క్యాప్ తగ్గుతూ వచ్చింది అది కాస్త టెన్ లెవెన్ ఇయర్స్ అట్లా టెన్ ఇయర్స్ ఫోర్టీన్ ఇయర్స్ అట్లా ఉండేది మెల్లిగా టెన్ ఇయర్స్ మెల్లిగా ఎయిట్ ఇయర్స్ మెల్లిగా సిక్స్ ఇయర్స్ వరకు వచ్చి మీరు అన్నట్టు ఇప్పుడు ఫోర్ దగ్గర నుంచి ఆటోమేటిక్గా సేమ్ ఏజ్ గ్రూప్ని ఎందుకంటే మేబీ క్లాస్మేట్స్ని ఇష్టపడి పెళ్లి చేసుకోవటం కానివ్వండి ఒకవేళ చూసేటప్పుడు కూడా అరౌండ్ టూ త్రీ ఇయర్సే కావాలి అని పిల్లలు అడగటం కానీ అమ్మాయిలు అడగటం కానీ అనేది మనకు అర్థమైంది అయితే ఏజ్ గ్యాప్ ఉండటం వల్ల చాలా కొన్ని అంటే ఎందుకు మంచిది అని మనం చెప్పుకోబోతున్నాము కొన్ని డిసడ్వాంటేజ్ కూడా ఉన్నాయి అనే దాని మీద కూడా విల్ ట్రై టు పుట్ దట్ వన్ వర్డ్ బట్ దాంట్లో ఏంటి అని అంటే ఏజ్ గ్యాప్ ఎక్కువ ఉంటే అంటే కొంచెం మీడియంగా ఉంటే ఎందుకు మంచిది అసలు వై ఓల్డెన్ డేస్లో ఎందుకు అట్లా తీసుకునేవాళ్ళు అంటే గనక ఫిజియోలాజికల్గా కానీ సైకలాజికల్గా కానీ అట్లాగే మనకు సోషల్గా కానీ అసలు ఎందుకు డిఫరెన్సెస్ ఉంటాయి అనేది కొంచెం మాట్లాడుకుంటే కనుక బయాలజికల్ది ఫస్ట్ తీసుకుంటే అంటే మనకి ఫిజియోలాజికల్గా లేడీస్కి డిఫరెన్స్ జెంట్స్కి ఏంటంటే హార్మోనల్ ఏదైతే రిప్రొడక్ట్ టివ్ థింగ్స్ ఫామ్ అయ్యి లాంగ్ టర్మ్ ఉండేవి ఏదైతే ఉంటుందో అది జెంట్స్కి ఎక్కువ ఉంటుంది లేడీస్కి తక్కువ ఉంటుంది అంటే వాళ్ళకి రిప్రొడక్టివ్ ఇన్స్టిగేట్ అవ్వటం సో బేసికల్గా ఇప్పుడు జెంట్స్ని చూడండి మీరు గమనిస్తే ఒకటి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఎవరిదైనా పెళ్ళి అయ్యింది అనుకోకుండా ఒక థర్టీ ఫార్టీ ఇయర్స్ తర్వాత ఏమో అట్లా ఒక హస్బెండ్కి వైఫ్ చనిపోయింది సో ఫార్టీ ఇయర్స్ అయినా ఫిఫ్టీ ఇయర్స్ అయినా పెళ్ళి చేసుకున్నా కానీ ఏమంటారు ఇంకా ఆయనకి తోడు కావాలా అంటారు ఇంకా కొంతమందే ఫార్టీ ప్లస్ ఫిఫ్టీలో కూడా మళ్ళీ పిల్లల్ని కనడం అంటే వాళ్ళకి లాంగ్జివిటీ ఎక్కువ ఉంటుంది రిప్రొడక్టివ్ సిస్టమ్లో సో అదే లేడీస్కి వచ్చేసరికి తక్కువ ఉంటుంది సో అదే లేడీకి ఫార్టీ దాటి ఫిఫ్టీకి రాకముందే లేడీస్ ఏమంటుంటారు జనరల్గా ఫిజికల్ రిలేషన్ గురించి ఏమంటే ఇప్పుడేంటి అట్లా మాట్లాడటం కానీ అది కామన్గా ఆ ఒక్క నెగ్లిజెన్స్ వల్లనే హస్బెండ్స్ వేరే వైపుకి వెళ్ళటం కూడా జరుగుతుంది ఏది ఏజ్ ఎక్కువ సేమ్ ఏజ్ వాళ్ళని చేసుకుంటే అదే కొత్త ఎక్కువ తక్కువ ఉన్న ఏజ్ వాళ్ళని చేసుకుంటే ఏంటి అని అంటే దే విల్ హ్యావ్ ఎ లాంగిబిటీ ఆఫ్ కంపానియన్షిప్ కూడా కాబట్టి అది ఒక టర్మ్ కూడా చూసుకునే వాళ్ళు అన్నట్టు అండ్ సెకండరీ వచ్చేసి మనకు సైకలాజికల్గా తీసుకుంటే ఏంటంటే సిరి బేసికల్గా ఎక్స్పీరియన్సెస్ నుంచి నేర్చుకోవటం ఎక్స్పీరియన్సెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి మనము జనరల్గా యావరేజ్గా చూస్తుంటే అబ్బాయి పెద్దగా ఉండాలి అని చెప్తారు అది అలా దానికి విరుద్ధంగా బోలేడు సక్సెస్ఫుల్ మ్యారేజెస్ ఉన్నాయి మనం అన్ని ఇదే పారామీటర్ ఏమి చెప్పడం లేదు ఇప్పుడు రాముడు సీత అనేవాళ్ళు సచిన్ టెండూల్కర్ అంజలి ఆవిడ వైఫ్ని అన్నారు ఇంకా చాలామంది ఉన్నారు అట్లా ఏజ్ పైన అమ్మాయిలు పెద్ద అబ్బాయిలు చిన్న ఉన్నవాళ్ళు సో అదిగా ఆ ఎక్సెప్షనల్ కేసెస్ మనం పక్కన పెట్టుకుంటే కనుక ఎవరైనా అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్స్ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎవరైతే ఏజ్ పెద్ద ఉంటారో వాళ్ళు ఈ చిన్నగున్నప్పుడు చేసే ప్రవర్తన తర్వాత మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ప్రవర్తన ఏంటో వాళ్ళకి తెలుసు ఏ దానిక గొడవ పెట్టుకుంది దానిక ఇంత ఫీల్ అయింది దీనిక ఇది పోతుందిలే ఇట్ షల్ టు పాస్ అనే స్టేజ్కి కొంచెం ఒక వన్ ఇప్పుడు మీరు ఒక త్రీ ఫోర్ ఇయర్స్కి ఇప్పటికి డోంట్ యూ థింక్ లైక్ యూ హ్యావ్ అ లాట్ ఆఫ్ చేంజ్ ఇన్ యువర్ మెచ్యూరిటీ అండర్స్టాండింగ్ నన్ను తీసుకున్న ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్కి ఇప్పటికీ జమీన్ ఆస్మాన్ ఫరక్ ఎందుకు అంటే లైక్ వి అండర్స్టాండ్ థింగ్స్ ఇన్ ఇట్ డిఫరెంట్ ప్రస్పెక్టివ్ నువ్వు ఒకసారి సినిమా చూసినప్పుడు ఎట్లా ఉంటుంది రెండోసారి చూసినప్పుడు ఎట్లా ఉంటుంది బుక్ను కూడా తీసుకో ఒకసారి చదివినప్పుడు ఎట్లా ఉంటుంది రెండోసారి చదివి సో యూల్ గెట్ మోర్ ఓవర్ వ్యూ లైఫ్ మీద కూడా అట్లా అదే ఇప్పుడు యంగ్ ఉన్న వాళ్ళు గబుక్కున వాళ్ళకి చెప్పగలుగుతారా ఏ ఏం కాదు ఇది పాస్ అవుతుంది లేకపోతే ఇలా నువ్వు క్లియర్ చేసుకోవచ్చు ఎగ్జామ్ లేకపోతే ఏ ఇలా కాదు ఇది కాకపోతే ఇటు వెళ్ళొచ్చులే ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఆ రూట్ క్రాస్ అయ్యారు కదా సో దే విల్ బీ ఈజీలీ ఏబుల్ టు గైడ్ ద నెక్స్ట్ పార్ట్నర్ లేకపోతే ఏమవుతుంది అని అంటే కనుక సేమ్ ఏజ్ అనుకోండి ఎట్లా ఉంటుంది వీళ్ళకి ఫెరోస్గా ఉంటుంది అగ్రెసివ్ ఉంటుంది క్వాలిటీ అరే నాది ఇట్లయింది అంటే నాది ఇట్లయింది ఇప్పుడు నాదే నాది అంటే నీది ఎవడు చూస్తాడు నీది ఇట్లా ఇద్దరు సేమ్ గోలలో ఉన్నారు అదే కొంచెం ముందుకు పోయినాలంటే పర్లేదులే నేను సెట్ అయ్యాను కదా కొంచెం నువ్వు రా మెల్లిగా ఈ అండర్స్టాండింగ్ అనేది కొంచెం లైఫ్ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోగలుగుతారు అట్లాగే ఇంకొకటి ఏంటి అని అంటే లర్నింగ్ కూడా ఇది ఇందులోకే వస్తుంది మళ్ళీ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ కూడా లర్నింగ్ ఏంటి అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యంగ్ జనరే కొంచెం ఒక సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ తీసుకోండి మినిమం ఎంత అంటే సిక్స్ ఇయర్స్ అయితే ఉంటే బాగుంటుంది ఫైవ్ టు ఏమో నాకైతే నాకు అనిపించే వాళ్ళలో ఫోర్ టు సిక్స్ అయితే మినిమం ఉండాలి అనిపిస్తుంది కొంతమందికి ఎయిట్ ఇయర్స్ ఉండి రీసెంట్గా చేసుకునే వాళ్ళని కూడా చూశాను దాంట్లో అంత పెద్ద తప్పైతే లేదు అంటే చేసుకోవద్దు అంత పెద్దోళ్ళన ఏజ్ వాళ్ళనా అనుకునేటట్టు అయితే ఉండదు ఎందుకంటే అమ్మాయిలకి అనుకోవత్రువుగా లేకపోతే మెచ్యూరిటీయా లేకపోతే అన్ టాలరెన్స్ వల్లనో వీళ్ళు త్వ త్వరగా ఏజ్ అయిపోతారు మెచ్యూరిటీ వచ్చేస్తుంది సో దే విల్ బీ ఏబుల్ టు మ్యాచ్ హస్బెండ్ లెవెల్స్ కూడా సో అందుకనే అమ్మాయి చాలా చిన్నగా ఉన్నా కూడా అంత సంసారాన్ని పదిమంది పిల్లల్ని కానీ అంతమందిని హ్యాండిల్ చేసి అంతమంది జీతగాళ్ళు ఉండేవాళ్ళు అందరినీ హ్యాండిల్ చేసి రన్ చేసేది అంటే అది జోక్ కాదు అంత ఐదేళ్లకు పదేళ్ళ అమ్మాయిని పెళ్లి చేసినా కూడా అంత పెద్ద ఎంపైర్ పాతకాలంలో ఏమైనా తక్కువ ఉండేదా ఇంత ఇంత పెద్ద ఇల్లులు కానీ లేకపోతే ఇంతమంది పిల్లలు కానీ ఇంత కామన్ కుటుంబం కానీ ఎట్లా ఉండేది మీరు ఆలోచించండి త్వరగా వస్తే ఏంటి అంటే వాళ్ళకు అనుకూలంగా మార్చుకోవచ్చు అర్థమవుతుందా అంటే వాళ్ళ ఇప్పుడు బాగా పెరిగిన చెట్టును వంచడం కష్టం కదా సో కొంచెం తొందరగా మెండ్ అవుతారు పర్సనాలిటీ అన్నట్టు కూడా మనకి యంగ్ జనరేషన్ని చూస్తారు సో ఈ ఎప్పుడైతే ఈ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఈ లెర్నింగ్లో ఏంటంటే ఇప్పుడు ఉన్న కాలంకి చెప్పుకుందాం మనకు అదే కాబట్టి టాపిక్ ఇప్పుడు ఒక అబ్బాయి ఒక సిక్స్ ఇయర్స్ పెద్దగా ఉన్నాడు అనుకో అమ్మాయి ఈ అబ్బాయి మెచ్యూరిటీ తొందరగా అరే నాకు ఏం అవుతలేదు నాకు దొరుకుతలేదు జాబ్ ఇట్లా ఉందనుకో లేదు ఇప్పుడు ఇలా ఆల్రెడీ అప్డేటెడ్ ఏముంది అక్కడ మెచ్యూరిటీతో ఎట్లా హ్యాండిల్ చేయాలా నేను ఏళ్ళు ఎక్స్పీరియన్స్ వచ్చింది ఆఫీస్లో ఎవరిని ఎట్లా హ్యాండిల్ చేయాలా వాళ్ళు చెప్తారు ఈ అమ్మాయికి ఏమైనా కొత్త టెక్నాలజీ వచ్చినా కొత్త ఫ్యాషన్ వచ్చినా కొత్త ట్రెండ్ వచ్చినా వీళ్ళు అప్డేటింగ్లో ఉంటుంది సో యు ఆర్ కవరింగ్ టూ డికేడ్స్ అర్థమవుతుందా ఈ ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ హాఫ్ డికేడ్ మీరు టెన్ ఇయర్స్కి ఒకసారి డికేడ్ అంటే మనకి హాఫ్ ఫైవ్ టు సిక్స్ ఇయర్స్కి చాలా చేంజ్ షిఫ్ట్ ఇన్ ద టెక్నాలజీ వస్తుంది ఇప్పుడైతే అంత కూడా లేదనుకోండి టెక్నాలజీ వస్తుంది ఫ్యాషన్ వస్తుంది మనస్తత్వాలు వస్తున్నాయి బోలెడు చేంజ్ అవుతున్నాయి ఇంతకుముందు యంగ్ జనరేషన్లు అంత యోగాలను లేకపోతే మెడిటేషన్లు చేసేవాళ్ళ బట్ ఇప్పుడు కంపారిటివ్లీ రేషియో కరుగుతుంది మీరు ఒప్పుకుంటారు కదా దానికి సో అట్లా ఎగ్జాక్ట్గా ఆ డిఫరెన్స్ ఏదైతే ఉందో డికెట్ డిఫరెన్స్ ఇటు వాళ్ళది పట్టు ఉంటుంది ఇక్కడ వాళ్ళది పట్టు ఉంటుంది సో దే విల్ బీ ఏబుల్ టు ఎంజాయ్ ద యంగర్ యూత్ఫుల్నెస్ అట్ ద సేమ్ టైమ్ మెచ్యూరిటీ లెవెల్స్ సో ఒకరికొకళ్ళు ఆ రెండింటిని జర్నీని ఇంట్రెస్టింగ్గా రిఫ్రెషింగ్గా హ్యాపీనింగ్గా ఉండాలి అంటే అమ్మాయి చాలా హుషారుగా ఉందనుకో వాట్ ఎవర్ ద హూ ఎవర్ మళ్ళీ అక్కడ అంటారు ఎందుకు అమ్మాయిే చిన్నగుండాలి అమ్మాయి పెద్ద అమ్మాయిని చేసుకోవద్దా అని అడుగుతారు కాబట్టి అది తక్కువ మనకున్న సమాజంలో కాబట్టి వీఆర్ టేకింగ్ మోర్ సో అబ్బాయి అయితే ఇట్లా ఉంటుంది సో అట్లా కాకుండా ఏంటంటే అండర్స్టాండింగ్ లెవెల్స్ ఖచ్చితంగా డిఫరెన్స్ ఉండడం జరుగుతుంది కంపారిటివ్లీ డిఫరెన్స్ ఉంటుంది అర్థం చేసుకునే తత్వము మేబీ ఉన్నా కూడా అర్థం చేసుకునే వాళ్ళు ఉండొచ్చు కొన్ని 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 విషయాల్లో కొంతమంది కపుల్స్లో మనం చూస్తుంటాం చాలా చిన్నగా ఉంటారు చాలా మళ్ళీ ఇట్లానే చోట ఏజ్ ఉన్న వాళ్ళందరూ అర్థం చేసుకుంటారంటే అట్లా అట్లేం లేదు చెట్టుకు వస్తుంది వయస్సు మనిషికి వస్తుంది అన్నట్టు ఉంటారు కొంతమంది అంటే ఈ చిన్నగున్న అమ్మాయిలైనా సరే మొత్తం సంసారాన్ని టేక్ ఓవర్ చేసుకొని నడిపే వాళ్ళు కూడా ఉంటారు సో జనరల్ బేసిక్గా ఈ రీజన్స్ వల్ల చేసేవాళ్ళని చెప్పుకున్నాము అట్లా కాకుండా సోషల్ డైనమిక్స్ తీసుకుంటే ఏంటంటే కొన్ని మనకి పరిసరాల్లో చాలామంది ఏ నేను నచ్చినాక కూడా ఏ మరి వన్ ఇయర్ ఏనంట తేడా వద్దు అనేస్తారు టూ ఇయర్స్ ఏంటంట తేడా వద్దు మినిమం ఐదేళ్ళు ఉండాలి ఎందుకంటే వాళ్ళ మైండ్లో ఒక స్ట్రాంగ్ గూర్చుంటుంది ఆ ఏజ్ గ్యాప్ ఉంటేనే ఇద్దరు కుదురుగా ఉంటారు నువ్వెంత నేనెంత అని గొడవలు పట్టం కానీ అంటే ఇప్పుడు ఇప్పుడు శాలరీలు సేమ్ వస్తుంటాయి నా శాలరీ నేనెందుకు ఖర్చు పెట్టుకోవాలి నీ ఇట్లా అంతా అంటే పిచ్చి పిచ్చి గొడవలు వస్తాయి కాబట్టి ఈ అనుకువ దానికోసం అని చెప్పేసి చేసుకోవడం జరుగుతుంది సో కానీ కొన్ని ఫ్యామిలీస్లో మస్ట్ అండ్ షుడ్గా ఈ ఏజ్ గ్యాప్ ఇంతే ఉండాలి అని ఖచ్చితంగా ఉంటుంది అట్లా కాకుండా ఎకనామిక్ స్టెబిలిటీ ఒకటి ఇప్పుడు బాగా చూస్తున్నారు మళ్ళీ కొంచెము ఆ వేరియేషన్ వచ్చిందేమో అని నాకు అనిపిస్తుంది బట్ ఐ ఐ డోంట్ నో అబౌట్ అదర్స్ నేను విన్నంత వరకు ఏంటంటే మళ్ళీ కొంచెం ఫోర్ టు ఫైవ్ ఇయర్స్ వాళ్ళైనా పర్లేదు అనే స్టేజ్కి వచ్చారు ఎందుకు చెప్పండి జనరల్గా మనకు ఉన్న డైనామిక్స్ ప్రకారం మళ్ళీ కూడా ఏంటిది అబ్బాయి బ్రెడ్ ఎర్నింగ్ అన్నట్టు ఉంటుంది కాబట్టి అబ్బాయి సెటిల్ అయిన తర్వాత అయ్యే వరకు అనేసరికి పాపం ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వస్తున్నాయి అవునా ఈ అమ్మాయిలు ఏమి అడుగుతున్నారు మాకు సెటిల్ అయిన వాళ్ళు కావాలి అమ్మాయి తల్లిదండ్రులు కానీ బా సెటిల్ అయిందా ఇల్లుందా కారు ఉందా ఆస్తి ఉందా ఇట్లంతా చూస్తున్నారు కాబట్టి మరి మినిమం ఒక ఈజీగా ఒక ఫోర్ టు సిక్స్ ఇయర్స్ గ్యాప్ అనేది ఖచ్చితంగా ఇంతకుముందు అందుకే టెన్ ఇయర్స్ అయినా ఎయిట్ ఇయర్స్ అయినా ఎందుకంటే కాస్త సంపాదించుకొని సెటిల్ అయిన తర్వాత చేసుకుంటే పోషిస్తాడు మళ్ళీ పిల్లలు వెంట వెంటనే పిల్లలు అయ్యేవాళ్ళు కదా అందుకని ఏజ్ గ్యాప్ ఎక్కువ పెట్టుకునేవాళ్ళు ఇప్పుడు వాళ్ళు కూడా కొంచెం మళ్ళీ ఆ ఏజ్ గ్యాప్ వస్తుందేమో కానీ నా పరంగా నా ఇదైతే జనరల్గా చెప్పాను నేను నా పరంగా చెప్పినా కూడా నేను ఖచ్చితంగా ఏకీభవిస్తాను దాంట్లో మినిమం ఫోర్ టు సిక్స్ ఇయర్స్ ఉంటే ఏంటి అని అంటే లాట్ ఆఫ్ డిఫరెన్స్ విల్ బి దేర్ నో డౌట్ హా అట్లా ఉన్నాక కూడా కాదా అంటే బట్ హ్యాండ్లింగ్ ద సిచ్యుయేషన్ విల్ బీ వెరీ డిఫర డిఫరెంట్ సిరి సో అట్లా అంతా అని నేను పెద్దోళ్ళే సమజ్దారు ఉంటారు అని కాదు చిన్నోళ్ళు అని కాదు ఎదురు చెప్పట ఆ ఎదురు మాట్లాడటం కానీ అంటే రైట్ను ప్రశ్నించటం వేరు ట్యాంట్రమ్స్ ఊరికే ఇప్పుడు నేను నువ్వు సేమే కదా సేమే కదా సేమ్ క్లాస్ సేమ్ నేను నేను నువ్వేంటి ఇప్పుడు ఒక ఎంప్లాయీస్ ఉన్నారు ఇద్దరే ఒక డిగ్రే వర్క్ చేస్తున్నారు వచ్చేసి ఏ నువ్వు ఇది పని చెయ్యి అంటే ఊరుకుంటుందా లేదు నువ్వు సేమ్ నేను సేమ్ వైఆర్ టెల్లింగ్ అని చెప్తుంది అవునా కాదు అవును ఎగ్జాక్ట్లీ ఇంట్లో కూడా ఇప్పుడు నేను నేను జాబ్కి పోయి వచ్చినా నువ్వు జాబ్కి పోయి వచ్చినావు నువ్వు చేయి నేను చెయ్యి అనడానికి మనకు చిన్న కల్చరల్ బ్లాక్ ఏముందంటే పెద్దగా ఉండాలని అంత తొందరగా అనలేము అనలేము అని ఉంది ఒక ఒక చిన్న ఎక్కడో ఒక హిత్ సో దీన్ని ఏంటంటే ఆ మిత్ను బ్రేక్ చేయకుండా ఉండడానికి ఏంటంటే అంత ఫాస్ట్గా అన్నారు ఇక ఆ ఎదుటి మనిషిది ఇర్రెస్పాన్సిబుల్ ప్రవర్తన అయ్యి ఉండి తాగుబోతో తిరుగుబోతో చెత్త అయ్యి ఉంటే ఆ చిన్నళ్ళు అయినా కానీ నోరు తెరిసి అరవటం అయితే గ్యారంటీ ఉంటుంది బట్ యావరేజ్గా తీసుకుంటే ఇట్స్ అ గుడ్ టు హ్యావ్ ఎ ఏజ్ గ్యాప్ ఈవెన్ ఫిజియోలాజికల్గా తీసుకున్నా సైకలాజికల్గా తీసుకున్నా ఎకనామికల్గా తీసుకున్నా కూడా ఇట్స్ అ గుడ్ థింగ్ గ్రేట్ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి